ఇక్కడ డబ్బింగ్ లేని కుదరవు. అసలు అసలు నా వాయిస్ బాగాలేదు. నేను అటు నైట్ నుంచి అసలు ఆదికి నేను డబ్బింగ్ ఇస్తాను. అంకిల్కి ఆది మొదటి కాన్వర్సేషన్ ఏంటో చూద్దాం. ఇంట్లో కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? అయ్యో కమిట్ అయిపోయాను, అంత ఎంటర్టైనింగ్ లేకపోతే తిట్టుకోవద్దు, ట్రై చేస్తున్నా. ఇంట్లో ఎలా ఉంటుంది? ఎరా నన్ను అవసరమా? ఏది నాన్న? గుడ్ ఈవినింగ్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి అమ్మ నాన్న అమ్మ హీరోయిన్ అవ్వాలని వచ్చారు, నాన్న హీరో అవ్వాలని వచ్చారు. ఆ తర్వాత వీళ్ళందరికీ తెలుసు, అందరూ నాతో నేను వాళ్ళతో ట్రావెల్ చేసిన వాడినే. సో నాన్నతో మొదలయ్యి ఈరోజు ఆది వరకు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చాడు. ఈరోజు ఇండస్ట్రీలో అందరూ మంచి మనసుని వీళ్ళందరూ రావడం, ఆదిని టీంని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నార్మల్గా మా ఫ్యాన్స్ అందరూ రావాలనుకున్నారు, రాలేకపోయారు. కానీ మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని సరిపోదు, కమాన్. నాకు ఇప్పుడే తెలిసింది ఆయన కన్నడ సినిమాలు కూడా చేశారని. ఓ గ్రేట్. సో మళ్ళీ కర్ణాటక ఆంధ్ర అనుబంధం. సో నిజంగా యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ద డే వన్ నుంచి ఈరోజు వరకు ద సేమ్ కాన్ఫిడెన్స్, సేమ్ ఎనర్జీ రెడ్డి గారిలో చూస్తున్నాను. నిజంగా శ్రీధర్ రెడ్డి గారికి ఈ టాప్ గేర్ నిజంగానే టాప్ గేర్ అవ్వాలని. ఎందుకంటే అది ఆది అయినా సందీప్ అయినా ఎవరైనా ఏ హీరో అయినా మెగాస్టార్ అయినా వీళ్ళైనా ఎవరైనా ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో నిజంగా శ్రీధర్ రెడ్డి గారికి ఇంత మంచి స్నేహితులు, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ కౌంట్ యువర్ ఇయర్స్ నాట్ బై కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై యువర్ ఫ్రెండ్స్ అంటారు. ఇంత మంచి మిత్రుల్ని సంపాదించుకున్న ఆయనకి తప్పకుండా మంచి జరుగుతుందని, ఈ కొత్త సంవత్సరం ఈ టాప్ గేర్తో స్టార్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శశి, నిజంగానే నేను ట్రైలర్ టీజరే చూడడం, సో వండర్ఫుల్గా ఉంది. అండ్ సాయి నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్స్, నేను కూడా తనతో చేయడం జరిగింది, సాయి శ్రీరామ్. అలాగే మ్యూజిక్ తను ఈరోజు కలవడం జరిగింది, హెడి హర్ష. సో హర్ష వండర్ఫుల్, వెన్నెలా వెన్నెలా సాంగ్ కానీ. సో ఎవ్రీవేర్ టాప్ గేర్కి మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఆల్రెడీ మన సెన్సార్ మిత్రులు కొంతమంది చూసి చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఛానల్ నుంచి కూడా ఫోన్ వచ్చిందన్నారు, ఆ ఛానల్ గురించి ఇప్పుడు చెప్పకూడదేమో, కానీ ఛానల్ నుంచి ఫోన్ వచ్చి వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఎస్, సో ఆదికి టాప్ గేర్, ఎందుకంటే శశి వీళ్ళందరూ నాకు పిల్లల్లాగే. సో శశికి కానీ మా హర్షకి కానీ సాయికి కానీ వీళ్ళందరికీ మంచి జరగాలని. మా శ్రీధర్ రెడ్డి భయ్య ఆల్ ది బెస్ట్. గిరి మా మంచి మిత్రుడు ఎప్పటి నుంచో, రా గిరి. ఇక్కడ సురేష్ ఒకడు, వీళ్ళంతా స్వశక్తితో పైకి వచ్చిన వాళ్ళు. సో గిరి కానీ అలాగే మా సాయి సతీష్ పిఆర్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరికీ తెలుసు మీ అందరం అక్కడి నుంచి మొదలెడితే ఎన్నో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు. ఇట్స్ ఆల్ ప్రతి సినిమా చేయడం మన వంతు, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా. ఎందుకంటే ఇప్పుడు నేను కర్ణాటకకి పోలీస్ స్టోరీ తర్వాత ఇప్పుడు 27 ఏళ్ళు అయింది. ఈ రోజుకి ఏదో ఒక ఎనర్జీ, ఇప్పుడు నాది కూడా నీతో పాటు ఒక సినిమా రిలీజ్ అవుతుంది బ్రదర్, అక్కడ మన కర్ణాటకలో మేడ్ ఇన్ బెంగళూరు అని. అక్కడ ఏంటంటే భయ్య అక్కడ మంచి రిలీజ్ అట మంది సార్, మీ అబ్బాయి సినిమా సార్ మన కాంపిటీషన్ అంటున్నారు అక్కడ. సో అలాగా నేను ఆల్వేస్ ఐ ప్రే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలి, మన టాప్ గేర్ కూడా ఉండాలి. ఎస్. సో డైలాగా ఇంకా ఫ్యాన్స్ డిమాండ్ మేరకు మీరు చెప్పాల్సింది. యా వాళ్ళు డైలాగ్ అడిగారంటే ఇంకా మనం చెప్పాలి సార్, అభిమానంతో మీరు అభిమానుల కోసం ఈయన మీద ఒక డైలాగ్ చెప్పేస్తానయ్యా.
కంటి మీద కసి, ఒంటి మీద పొగరు, నాలిక మీద ప్రతీకారం, కలిస్తే రెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇది నాడేలాగా ఏదో సినిమా లేదో ఆయనకి చెప్పేశాను. ఎస్, నా ఎవర్ గ్రీన్ డైలాగ్. కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. సో థ్యాంక్ యూ. అలాగే ప్రస్థానంతో మా ప్రస్థానం మొదలైంది. అలాగే చోట కానీ ఇట్స్ ఎ ఫ్యామిలీ, అందరం వి ఆల్ లైక్ ఫ్యామిలీ. ఈరోజు సత్యబాబు కానీ, శంకర్ కానీ, కాశీ కానీ వీళ్ళందరూ వచ్చి, సుదర్శన్ రెడ్డి కానీ, అందరూ వీళ్ళందరూ ఆయన క్రికెట్ గురించి చెప్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆది క్రికెట్ రావాలనే కోరుకున్నాం. సో ఫైనల్గా అన్నయ్య మెగాస్టార్ సాంగ్తో మొదలెట్టి ఇక్కడ వరకు వచ్చాడు. సో తప్పకుండా టాప్ గేర్ అందరికీ బాగుండాలని. అలాగే సందీప్ ఆల్వేస్ అవర్ బాయ్, నాకు ఎంతో హ్యాపీ. నెక్స్ట్ నీ మైఖల్ కూడా, ఎస్ ఇప్పుడే చెప్పాడు, మొత్తం మా అందరితో యాక్ట్ చేసిన హీరో. ఇప్పుడు నాతో చేశాడు, రవితో చేశాడు, అయ్యప్పతో చేశాడు, ఆదితో చేశాడు. నాన్నతోనే మిస్ అయ్యావా? ఓకే, ఏదో ఫోటో పెట్టద్దాం ఒక సినిమాలో. సో ప్రస్థానం అప్పుడే అనుకున్నాం చాలా వండర్ఫుల్ యాక్టర్ అని. ఈజ్ వెరీ ఇంటెన్స్ యాక్టర్. సో తప్పకుండా నీకు కూడా కొత్త సంవత్సరం. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, శుభం.